చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రణీత్ అరెస్ట్ తర్వాత తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు పోలీస్ అధికారులు ఒక్కొక్కరుగా అప్పటి పనిచేసిన పోలీస్ అధికారులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళపై ఇప్పుడు టెలిగ్రాఫ్ చట్టం కింద ఒక చర్యలు తీసుకోవాలని అయితే తెలుస్తుంది. అయితే టెలిగ్రాఫ్ చట్టం కింద చర్యలు తీసుకుంటే కనుక వాళ్ళకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అవసరమైతే 10 సంవత్సరాలు కూడా జైలు శిక్ష విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపై అయితే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఇంకొక 2 కానిస్టేబుల్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారు, ఎంతమంది విచారణ ఇస్తారని కూడా తెలియాల్సింది. రైట్, చూద్దాం. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులపై టెలిగ్రాఫ్ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్ కమిషనరేట్ పశ్చిమ జోన్ పోలీసులు సన్నద్దమయ్యారు. ఈ మేరకు న్యాయస్థానంలో మెమో కూడా అందజేశారు. టెలిగ్రాఫ్ చట్టంలో 25వ నిబంధన శక్తివంతమైంది. అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వాళ్లకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష వెయ్యాలని ఈ చట్ట నిబంధన చెబుతుంది. కొన్ని నిబంధనల ప్రకారం ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష కూడా వెయ్యొచ్చని చెబుతున్నారు. ట్యాపింగ్ కు సంబంధించిన సరైన ఆధారాలు దొరకడం కష్టం కాబట్టి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని ప్రయోగించే పరిస్థితి రాలేదు. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు పెద్ద ఎత్తున బయటపడుతుండటంతో ట్యాపింగ్ ను నిరూపించడం సాధ్యమేనని నమ్మిన పోలీసులు టెలిగ్రాఫ్ చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు. ట్యాపింగ్ కేసులో గురువారం రాత్రి అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు శుక్రవారం సాయంత్రం వరకు విచారించారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టులకు సెలవు దినం కావడంతో ఆయన్ను కోంపల్లిలోని నాంపల్లి న్యాయమూర్తి ఇంటికి తీసుకువెళ్లి హాజరుపరిచారు. న్యాయమూర్తి కన్హయ్యాలాల్ ఆయన్ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్కు పంపారు. భారీ భద్రత మధ్య ఆయన్ను చెంచెలగూడ జైలుకు తరలించారు. మద్దల చెరువు సూరి హత్య కేసులో జైల్లో ఉన్న భానుకిరణ్, చిగురుపాటి జయరాం హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న రాకేష్ రెడ్డి తదితర వ్యక్తులతో రాధాకిషన్ రావుకు ముప్పు ఉంది అని సమాచారం ఉండడంతో జైల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ మొత్తం ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు కనుసన్నల్లోనే జరిగిందని దర్యాప్తులో తేలింది. ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. రాధాకిషన్ రావు అందుబాటులో లేకపోవడంతో ఆయన విదేశాలకు వెళ్లిపోయినట్లు భావించారు. అయితే గురువారం అనూహ్యంగా పశ్చిమ జోన్ డీసీపీ విజయ్ కుమార్ దగ్గరకు వచ్చి రాధాకిషన్ రావు లొంగిపోయారు. తాను విదేశాలకు వెళ్లలేదని, కుటుంబంతో కేరళకు వెళ్లానని చెప్పారు. రాధాకిషన్ ను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు ఆయన ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతున్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ లో ఆయన పాత్ర గురించి, ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు, ఆ నెంబర్లు ఎవరిచ్చారు, తీసుకున్న సమాచారంతో ఏం చేశారు, ఏ అధికారులకు చేరవేశారు, ఈ తతంగాన్ని నడిపించిన నాయకుడెవరు, ఇటువంటి వివరాలు అడిగారు. ఆయన నేరాన్ని అంగీకరించారని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్కు విరుద్ధంగా పోలీసు వాహనాలను ఉపయోగించి అక్రమ సొమ్మును తరలించినట్లు కూడా అంగీకరించారని పోలీసులు తెలిపారు. అధికార విధుల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ వనరులను ఉపయోగించి ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్ తయారు చేశారని, ఈ క్రమంలో ఆ వ్యక్తులపై అనధికారిక నిఘాను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒక పార్టీకి అనుకూలంగా పక్షపాతంగా వ్యవహరించినట్లు కూడా రాధాకిషన్ రావు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆధారాలు దొరకకుండా చూడడానికి ప్రభుత్వ ఆస్తులైన నిఘా పరికరాలను ధ్వంసం చేశారని వెల్లడించారు. రాధాకిషన్ రావును మరోసారి పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి నాంపల్లి న్యాయస్థానంలో పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది. జైల్లో ఉన్న 2 అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను 5 రోజులు పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు గురువారం నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. చెంచల్గూడ జైల్లో ఉన్న వారిద్దరిని తీసుకుని వైద్య పరీక్షల తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో భుజంగరావు